హై గైస్ అందరికీ. అయితే ఈ వీడియోలో నేను వచ్చేసి అయ్యప్పని అయితే డ్రా చేయబోతున్నాను, ఎందుకంటే మీలో చాలా మంది అడిగారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే నేను సాఫ్ట్ పెస్టల్స్ తోటి అయితే డ్రా చేయబోతున్నాను. అయితే నాకు ఈ సాఫ్ట్ పెస్టల్స్ లాస్ట్ 4 మంత్స్ నుంచి అయితే ఉన్నాయన్నమాట. నేను అయితే ఒక 4 పెయింటింగ్స్ అయితే వేసా వీటితో. సో ఇవన్నీ బేసిక్ లెవెల్లో ఉంటాయి, అంటే చాలా మంది ఆర్టిస్టులు దీనికన్నా చాలా తోపు తోపుగా ఇస్తారనమాట. దీంతో నేను ఇప్పటికి కూడా దీన్ని నేర్చుకుంటున్నాను అనమాట. సో ఏదో రోజు మన స్కిల్ కూడా వాళ్ళ లెవెల్లో అయితే ఉంటుంది, సో మనం ట్రై అయితే చేయాలి. సో నాతో పాటు మీరు కూడా చేయాలనుకుంటే ఇది వచ్చేసి సాఫ్ట్ పెస్టల్స్ క్యామెల్ కంపెనీది. దీని ప్రైస్ ఎంత ఉండేరా, 250 రూపీస్ అనమాట. సో ఇది మనకి నార్మల్ స్టేషనర్లో కానీ అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో పెయింట్ లాగైతే ఉండదన్నమాట, అంటే ఇప్పుడు కలర్ పెన్సిల్స్ కావు అటు పెయింట్స్ కావు. ఇవి ఎలా ఉంటుంది అంటే దీని టెక్స్చర్ చాక్ పీసెస్ ఉంటాయి కదా, కలర్ చాక్ పీసెస్, అలా ఉంటుంది అనమాట. కలర్ పెన్సిల్స్ తో కన్నా పెయింటింగ్ ఇవన్నిటికన్నా చాలా ఈజీ అనమాట. దీంతో చాలా ఫాస్ట్గా అయితే చేయొచ్చు. మీరు అలానే డ్రా చేద్దాం అనుకుంటే దీంతో, సో దీని లింక్ అనేది నీకు కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తా. సో అదనమాట. సో మీ ఏ విషయం అయినా సరే కింద కామెంట్ చెప్పండి, నాకైతే తెలుస్తుంది. సో చలో స్టార్ట్ అయితే చేద్దాం. ఎందుకు ఈ వీడియోలో అయ్యప్పని అయితే డ్రా చేద్దాం అనుకుంటే మీలో చాలా మంది అయితే కామెంట్ చేశారు, అందుకని మనం సాఫ్ట్ పెస్టల్స్ చేస్తున్నాం కాబట్టి దానికైతే వైట్ కలర్ షీట్స్ అనేది పనికిరావాలి. మనం సాఫ్ట్ పెస్టల్స్ కలర్స్ దాంట్లో చేస్తేనే బాగుంటుంది. దానికోసం మనం కలర్ పేపర్స్ ఏమన్నా వాడదు. నేను వచ్చేస్తే చీప్ అండ్ బెస్ట్ బ్రౌన్ కలర్ పేపర్ ఉంటుంది కదా మన ప్యాకింగ్ కోసం, వాటికి వీటికి వాడుతారు. అదైతే 10 రూపీస్ కి చాలా పెద్దది వస్తుంది. ఇప్పుడు నేను వాడే లాంటి షీట్స్ దాంట్లో 4 కట్ అవుతాయి అన్నమాట. ఇప్పటికి చాలా డ్రాయింగ్స్ పెయింటింగ్ అయితే వేసా, కానీ నా దగ్గర ఇప్పటికి కూడా ఈజీ అనేది లేదనమాట. సో ఈజీ అంటే ఏంటో తెలియకపోతే పెయింటింగ్ వేయడం కోసం ట్రైపాడ్ లాగా ఒక స్టాండ్ అయితే ఉంటుంది కదా అదనమాట. సో ఇప్పటికైతే మీకు టిప్ చెప్పాలనుకుంటున్నా, ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు టేప్ అయితే మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం. ఏ టేప్ పడితే ఆ టేప్ వాడడానికి అయితే ట్రై చేయకండి, ఓన్లీ మాస్కింగ్ టేప్. అంటే ఈ మాస్కింగ్ టేప్ అనేది పేపర్తో అయితే తయారవుతుంది అనమాట. సో గమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మన ఆర్ట్ వర్క్స్ కి స్టిక్ చేసినా సరే మన ఆర్ట్ వర్క్స్ అనేది ఖరాబ్ కావు. సో అందుకనే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎప్పుడైనా సరే మనం డ్రాయింగ్ చేసే ముందు మన పేపర్ని కొంచెంసేపు అబ్జర్వ్ చేస్తే మనం ఏం డ్రా చేస్తున్నామో మైండ్లో ఆలోచిస్తూ ఉంటే మనకి కొన్ని కొన్ని ఐడియాస్ అయితే వస్తుంటాయి అనమాట. చేసే ముందు నేను ఒక 15 మినిట్స్ కదలకుండా కూర్చొని పేపర్నే చూసాను అనమాట. ఎందుకంటే ఆ పేపర్లో నేను మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటున్నా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కంపోజ్ చేయాలి, సో మనకి ఏంటిది ఏం లేదా అని. సో ఐడియా అయితే వచ్చేసింది పెద్ద హడావిడి లేకుండా ఎప్పట్లానే సింపుల్గా డ్రా చేయడం కోసం అయితే ట్రై చేసి. సాఫ్ట్ పెస్టల్ అనే మీడియం అనేది చాలా సింపుల్ అనమాట, అంటే అక్రిలిక్స్, ఆయిల్స్, ఈ కలర్ పెన్సిల్స్ వీటన్నిటితో పోల్చుకుంటే చాలా సింపుల్. మనం క్రయాన్స్ మీలో చాలా మంది వాడే ఉంటారు కదా, సో దానికి దగ్గరలో ఉంటుంది. కానీ క్రయాన్స్లో కొంచెం గమ్మినెస్ ఉంటుంది కదా, సో అలా ఉండదు అనమాట. కొంచెం పౌడర్ లాగా చాక్ పీస్ లాగా అయితే ఫీల్ అయితే అవుతాం. సో ఇది వర్క్ చేయడం అంటే చాలా ఈజీ, కానీ కొంచెం అర్థం చేసుకోవడం మనకు అర్థమవుతే. సో దీనంత ఈజీగా ఇంకేది ఉండదు అనమాట. అండ్ మీకు అర్థం కాలేదంటే దీనంత హార్డ్గా మీకు కూడా ఏది అనిపించదు. సో అదనమాట. దీని వర్క్ కొంచెం ఆయిల్ పెయింటింగ్ లాగైతే ఉంటుంది. మీరు ఎవరైనా ఆయిల్ పెయింటింగ్ ఇంతవరకు వేసి ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఆయిల్ వేయాలనుకునే వాళ్ళు ముందు సాఫ్ట్ పెస్టల్ తోటి అయితే ప్రాక్టీస్ చేస్తే బెటర్ అనమాట. ఇప్పటికి కూడా నాకు ఆయిల్ సాఫ్ట్ పెస్టల్స్ తోటి అయితే డ్రా చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే సాఫ్ట్ పెస్టల్స్తో మనం దాన్ని అచీవ్ చేయగలిగితే ఆయిల్ పెయింటింగ్లో కూడా దాన్ని దాదాపు అచీవ్ చేయగలుగుతాం అనేది మనం ఒక గ్యారంటీ ఇవ్వచ్చు. సో మీలో ఎవరైనా డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే సో మీరు సాఫ్ట్ పెస్టల్ అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేయ. సో దీని లింక్ ఇవన్నీ అయితే నేను మా డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. ఎక్కువ ప్రైస్ ఏమి ఉండదు. సో మిగతా ఆర్ట్ మెటీరియల్స్ వాటన్నిటితో పోల్చుకుంటే సాఫ్ట్ పెస్టల్ అనే ప్రైస్ చాలా తక్కువ. 250 రూపీస్కి మనకి 24 షేడ్స్ అయితే వస్తాయి. సో అదన్నమాట, తీసుకోండి. అండ్ మీకు ఇంకా కావాలి అని అంటే నాకు కామెంట్ చేసి అడగండి, నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే ట్రై అయితే చేస్తాను. ఇది మన ఛానల్లో ఇప్పటివరకు పెట్టిన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుని స్టార్ట్ చేసిన వీడియో అయితే ఇదన్నమాట. సో ఇంతవరకు నేనేదో ఓన్గా చేస్తాను, కానీ ఈ పర్టికులర్ వీడియో అనేది మీకోసం ఒక ఫుల్ వీడియో అనేది చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో నేను కానీ మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు, అంటే ఇలా కాదు బ్రదర్ ఇలా చెప్పు అని చెప్పి. అయితే నాకు ఒక అలవాటు అయితే ఉంది. సో స్కెచింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా సరే సపోజ్ నేను ఏదైనా మీడియం తోటి అయితే డ్రా చేద్దాం, సపోజ్ ఈ వీడియోలో నేను సాఫ్ట్ పెన్సిల్ అయితే వాడుతున్నా కదా, సో దానితోటే డ్రాయింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే నార్మల్గా పెన్సిల్స్ వాడే అవుట్లైన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు తెలుసు పెన్సిల్స్ తోటి వాడితే మళ్ళీ నేను కంఫర్ట్ జోన్లోకి అయితే వెళ్ళిపోతాను, ఎక్కువ ఆలోచిస్తాను. సో దానివల్ల మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పి ఏ మీడియంతో అయితే సపోజ్ నేను ఆయిల్ పెయింటింగ్ చేసి పెయింట్స్ తోటే ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసేస్తాను అనమాట. సో మనం పెన్సిల్ వాడితే ఏమో నాకు అలా అనిపిస్తుంది. సో నేనైతే అలానే మీరు సొంతంగా పెన్సిల్తో డ్రా చేయడానికి అయితే ట్రై చేయండి, ఆ తర్వాత మీరు సాఫ్ట్ పెన్సిల్తో చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. నాకు ఇలా అలవాటు అయిపోయింది, సో నేను ఇలా అయితే చేస్తున్నాను. నేను ఇప్పుడు డ్రా చేస్తున్న అయ్యప్పని ఏదో నా మైండ్లోకించి ఏదో నా ఓన్గా గీసిన అనేది ఏం కాదు, అవన్నీ నేను ఫొటోస్ అన్ని రీసెర్చ్ చేసి లైక్ చూసి అవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చేసింది. సో అయ్యప్ప స్వామి ఇలా ఉంటాడు, నేను ఆల్రెడీ చూసేసిన ఇమేజెస్ నా మైండ్లో ఆల్రెడీ క్లారిటీగా ఉన్నాయి కాబట్టి, సో ఆ ఇమేజెస్ ఎగ్జాక్ట్గా రాకుండా సో నేను ఆల్రెడీ చూడకుండా వేస్తాను కాబట్టి
ఎగ్జాక్ట్ గా రాకపోవచ్చు, కానీ ఆ సంబంధించిన ఎలిమెంట్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట. సో మనకి దగ్గరలో ఉంటుందని చెప్పలేను, ఎగ్జాక్ట్ ఇది రిఫరెన్స్ అనే చెప్పొచ్చు. సో ఈ పెయింటింగ్ మొత్తానికి నేను మాక్సిమం 3 కలర్స్ వాడడానికి అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో నాకు అయ్యప్ప స్వామి ఐడల్ మొత్తం నాకు అదొక గోల్డ్ కలర్, అంటే బ్రాస్ మెటల్ లాగా అయితే కనిపించాలనుకుంటున్నాను. సో దానికోసం నేను 3 కలర్స్ అనమాట, అంటే కలర్ లో షేడ్ డార్క్, మీడియం, లైటర్ టోన్. సో డార్క్, మీడియం, లైటర్ టోన్ అనేది మనం డివైడ్ చేసుకుంటే సో ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఫస్టే నేను డిసైడ్ అయిపోయా లైట్ ఈ సైడ్ నుంచి అయితే పడుతుంది. సో స్టాచ్యూ మీద అలా పడ్డప్పుడు మెటల్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నేను చాలా చేసిన డ్రాయింగ్స్ ఆ స్కెచెస్లో నాకు తెలుసు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కాదు, కానీ అది మనం కొన్ని మెటల్స్ని చూసుకుంటూ మనం డ్రా చేయడానికి ట్రై చేస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో నేను వాడే కలర్స్ అన్ని కలర్ మిక్స్ చేసుకుంటా కాబట్టి డైరెక్ట్ మనకి పెయింటింగ్ చేస్తే మనం 2 కలర్స్ మిక్స్ చేసుకుని కొత్త కలర్ అయితే క్రియేట్ చేస్తాం. సేమ్ అలానే దీంతో ప్యాలెట్ అలాంటి ఏం లేకుండా డైరెక్ట్ పేపర్ మీదనే మనం అన్ని మిక్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. సో అలా అయితే అవుతుంది దీన్ని వర్క్ మొత్తం. సో ఫస్ట్ మీడియం టోన్, తర్వాత లైట్ టోన్ అనేసి వారు రెండింటిని స్మజ్ చేసాను అనమాట మన ఫింగర్తో. సో ఫింగర్తో స్మజ్ చేసినప్పుడు అవి 2 కలర్స్ మధ్య కలిసి మధ్యలో మంచి బ్లెండింగ్ అయితే వస్తుంది. సో మనం దీన్ని ఓపికతో అయితే బ్లెండింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. సో ఇది మనకు కొన్ని వర్క్స్ అనేది చేస్తుంటే మనకు ఆటో అలా లైటర్ టోన్ అండ్ మీడియం టోన్ బ్లెండ్ అయిన తర్వాత మనకు 3 డైమెన్షన్ లుక్ అయితే వస్తుంది. సో ఇంకా లైట్ అనేది వెళ్ళిన ప్లేసెస్ ఉంటాయి కదా, సో ఆ ప్లేసెస్లో మనం డార్కర్ టోన్ అయితే ఇవ్వాలి. సో దానికి కూడా ఒక కలర్ డార్కర్ టోన్ తీసుకొని దాన్ని ఆ ఎడ్జెస్కి ఎక్కడెక్కడైతే లైట్ పడదో ఆ ప్లేసెస్ మొత్తం ఫిల్ చేసేస్తాం. సో దాన్ని కూడా మనం ఫింగర్స్ తోటి స్మజ్ చేస్తే మనకు ఒక 3 డైమెన్షన్ అయితే వస్తుంది. అయితే మొత్తం డ్రా చేసిన తర్వాత డీటెయిలింగ్స్ అనేది తక్కువ అనిపించాయి అనమాట. సో అప్పుడు ఒక చిన్న చీటింగ్ అయితే చేసా. ఏం చేశానంటే సాఫ్ట్ పెన్సిల్స్ని పక్కన పడేసి నా కలర్ పెన్సిల్స్ని అయితే వెళ్ళి తీసుకొని కలర్ పెన్సిల్స్ తోటి అయితే ఆ ఐస్ ఇవన్నిటిని అయితే డీటెయిలింగ్ ఇవ్వడం కోసం ట్రై చేస్తా. ఎందుకంటే సాఫ్ట్ పెన్సిల్స్తో అయ్యి అవన్నీ డ్రా చేసినా సరే ఖరాబ్ అవుతుంది అనమాట. సో టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది దానికోసం అని చెప్పి ఒక చిన్న చీటింగ్. సో దాంతో అయితే కొన్ని కొన్ని ప్లేసెస్లో అంటే మైన్యూ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఆ ప్లేస్లలో ఎక్కువగా రియలిస్టిక్గా కాకుండా అక్కడ కనిపించినట్టయితే డ్రా అయితే చేసుకున్నాను. అది సాఫ్ట్ పెన్సిల్తో కష్టంగా ఉండే అనమాట. సో కొంచెం డార్క్ పెన్సిల్స్ వీటిని తీసుకొని వాటితో అయితే షేడింగ్ అవి ఇచ్చేస్తే కొంచెం ఆ ప్లేస్ అనేది క్లియర్గా అయితే కనిపించింది.